ఒకరిని ఒక తాటి మీద తీసుకొని వచ్చి మన మన పురిందల చైర్మన్టువంటి వరప్రసాద్ గారు నిజంగా చాలా అద్భుతమైనగా మన వడ్డెర సోదరులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మన వడ్డెర సోదరులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అంటే మన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారికి వినోదన్నుగా ఆ రోజు నుంచి నిలబడ్డారు. నిజంగా ఈ యొక్క సభను నిర్వర్తిస్తున్నటువంటి మన పులిందల చైర్మన్ గారికి, అదేవిధంగా దీనికి వచ్చినటువంటి గౌరవనీయులు మనోహర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన వేణుగోపాల గారికి, మిగతా వడ్డీల బాంధవులందరికీ కూడా ఈ సమావేశం నుండి నేను చెప్పేది రెండు మాటలు. ఎందుకంటే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు నిజంగా మన వడ్డెల కులము అంటేనే ఆయనకు చాలా అమితమైన ప్రేమ. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎక్కడున్నారు మన వడ్డెల కుటుంబంలో ఉన్నటువంటి మనిషి మీ యొక్క లీడర్స్ అని చెప్పేసి అప్పుడు మదీనా అనే ప్లేస్లో ఆయన రాజుగారికి ఇచ్చి ఆ రోజు అసెంబ్లీకి పంపించాలని ఆయన చాలా కృషి చేశారు. అది కొద్దిగా ఇబ్బంది అయింది. తర్వాత అప్పుడే మన కదిరి పట్టణంలో ఉన్నటువంటి మా కుటుంబానికి అంటే భక్తల ఫ్యామిలీకి కూడా ఒక అవకాశం ఇస్తామని చెప్పేసి ఆయన ఆ రోజు మాకు ఇచ్చారు. అదేవిధంగా వేణుగోపాలరెడ్డి గారు చెప్పినట్టుగానే మా సన్యాసంతం గారికి ఇవ్వడం మా దురదృష్టం కొద్దిగా మాకు దురదృష్టం వెంటాడి పొరపాటు తక్కువ జాగ్రత్త మేము ఓడిపోవడం జరిగింది. కానీ మేము ఓడిపోతున్నామనేటటువంటి తత్వంలో ఎప్పుడు కూడా వైఎస్ కుటుంబం మనకు వాళ్ళు ఒక ఆత్మీయ బంధువులుగా మనల్ని చూశారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి సార్ కూడా నిన్న బస్సు యాత్రలో ఆయన ఆత్మీయంగా దగ్గర పెంచుకొని, డాక్టర్ గారు జరిగిపోయినది ఏదో జరిగిపోయింది, ఈరోజు నీకు పుట్టబర్తి, అదేవిధంగా హిందూపూర్ పార్లమెంటులో శాంతమ్మ గారు మన పిసీ వర్గం అనేటువంటి శాంతమ్మ గారిని మీరు ఖచ్చితంగా చేదోడుగా ఉండి శాంతమ్మ గారిని, అదేవిధంగా మంగుల్ గారిని, అదేవిధంగా హిందూపూర్ పార్లమెంటులో ఉన్నటువంటి వడ్డెర నాయకులందరికీ కూడా మీరు దగ్గరుండి ఖచ్చితంగా ఈ మన వడ్డెర సోదరులతో ఆ పార్లమెంటులో ఉన్నటువంటి అందరినీ కూడా గెలిపించుకొని రావాలని చెప్పి ఆయన చాలా ఆత్మీయంగా మాకు చెప్పాడు. అదేవిధంగా శాంతమ్మ గారితో మేము హిందూపూర్ పార్లమెంట్ అంతా కూడా తిరుగుతున్నాను. అదేవిధంగా మన శ్రీధర్ రెడ్డి కూడా మన ఓడిసిలో ఆయనకు కూడా ఒక వడ్డీల ఆత్మీయ సభ పెట్టాము. అక్కడ కూడా చాలా మంచి స్పందన వచ్చింది. నిజంగా మన వడ్డీల సోదరులందరూ కూడా చాలా ఆత్మీయంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని మేము లబ్ధి పొందుతున్నాం. నిజంగానే మాకు చాలా చేదోడు ఓదోడుగా ఆయన సంక్షేమ పథకాలు ఉన్నాయి. మనం మేమంతా పేదలము, కానీ ఆయన ఇచ్చినటువంటి ఆ పథకాలతో ప్రతి ఇల్లు కూడా కలకలలాడుతుంది. ఒక అందరు కూడా అంటే చెప్తూ అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అమ్మలు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, అందరికీ కూడా మన జగన్మోహన్ రెడ్డి అన్న గారు జగన్మోహన్ రెడ్డి సారు అందరికీ కూడా సంక్షేమ పథకాలతో అందరు కూడా చాలా ఆనందంగా వాళ్ళ కుటుంబాలలో హ్యాపీనెస్ సంతోషంగా ఉన్నారు. నేను చెప్పేదల్లా ఒకటే, ఇప్పుడే మన వేణుగన్న గారు అన్ని విషయాలు చెప్పేశారు. మీరు నిజంగా మనము వైఎస్ కుటుంబానికి ఖచ్చితంగా మనం విధేయులుగా ఉండాలి, వాళ్ళ రుణం తీర్చుకోవాలి అంటే ఖచ్చితంగా మనం అందరం కూడా ఆ కుటుంబానికి చేదోడు ఓదోడుగా ఉండి మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మరోసారి మనము ముఖ్యమంత్రి చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుడైనటువంటి అవినాష్ రెడ్డి గారిని కూడా పార్లమెంటు పంపించాలి. ఇక్కడ వేరే వాళ్ళు కాదు నిలబడుతున్నది, మన జగన్మోహన్ రెడ్డి గారు నిలబడుతున్నారు కాబట్టి ఆయనకు అత్యధిక మెజార్టీ అంటే 1 లక్ష మెజార్టీ పైన మనము గెలిపించి ఆయన తీసుకోవాలి. మీకు ఈరోజు మీ సభ నుండి ప్రమాణం చేస్తున్నాము. ఆయన మాకు చెప్పినటువంటి రెస్పాన్సిబిలిటీని పుట్టపర్తి శ్రీధర్ రెడ్డి గారినైతేనేమి, కదిరి మక్బూల్ గారినైతేనేమి, శాంతమ్మ గారినైతేనేమి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా
మేము అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆయన గిఫ్ట్గా ఆయనకు పంపించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. రేపు 24వ తారీఖు కూడా మన కదిర నుండి కూడా భారీగా 50 వేగులతో మేము కూడా మేడం గారి కన్వే పుంచుకొని పోయి అక్కడ మేడం గారితో నామినేషన్ ఇప్పిస్తున్నాం. మీరు కూడా మీకు టైం ఉంటేనే, ఎందుకంటే ఇక్కడ మీ రెస్పాన్సిబిలిటీ మీకు ఉంటాయి, ఖచ్చితంగా మనము వీళ్ళందరినీ కూడా అసెంబ్లీకి పంపించి మన జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి సీఎం చేసుకోవాలని చెప్పి మీ అందరి తరఫున మేము కోరుకుంటూ జై జగన్ జై.